ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో హైపవర్ కమిటీ వారిని కలవడం జరిగింది. అందరం కలిసి గత 3 సమావేశాల్లోనూ అటు బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ కానీ లేదు, ఇంతకుముందు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఏది, నియమించిన ఎక్స్పర్ట్స్ కమిటీ, రవీంద్రనాథ్ అధ్యక్షుని జరిగిన కమిటీ ఏది ఉందో ఆ రిపోర్ట్ని రెండింటిని పరిశీలన చేసిన తర్వాత, అలాగే ఉమ్మడి రాష్ట్రం మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే ఇప్పుడున్న రాష్ట్రంలో కానీ శాసన ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ప్రాంతాల్లో ఉన్న వార్తలకు అసమానతలు లేదా ఆయా ప్రాంతాల్లో వారి కోరికలు, వారి పెర్సెప్షన్స్ ఏమున్నాయో వాటి అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. ఒక కాంఫరెన్స్కి ఒక ఆలోచన చేసి ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనేది, తదుతరకు మనోభావాలకి అనుగుణంగా పరిపాలన విధానానికి లోబడి ఆ కార్యక్రమం ఉండాలనేది మరి కమిటీ ఒక ఉద్దేశంకి వచ్చి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టడం మరి జరిగింది. దాని ప్రకారం చేసుకుని ఇంకా త్వరలో జరగబోయే క్యాబినెట్కి ఆ కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. సీఎం గారు ఏం చెప్పారు సార్, అంటే ఫ్యూచర్లో ఏం చెప్తారు అమరావతి రైతులకు సంబంధించి ఎటువంటి న్యాయం చేయాలని? రైతుల అంశం కూడా వచ్చింది, దాని మీద కమిటీ తాలూకా అభిప్రాయాలు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా వారి పట్ల రైతుల తాలూకా ఇష్యూస్ని ఏవైతే మేము ఫ్లాగ్ చేస్తామో, ఏవైతే వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయో, రైతులకు మేలు జరిగే విధంగా ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన ఒప్పందాలకి లోబడి ఇంకా దానికంటే అవసరమైనది ఇంకా ఎక్కువగా కూడా వారికి లబ్ధి చేకూరేటట్లు కార్యక్రమాన్ని చేయమని చెప్పని వారు కూడా సూచనగా చెప్పడం కూడా జరిగింది. అవన్నీ కూడా త్వరలో జరిగే శాసనసభలోనూ 3 రోజులు జరుగుతున్న శాసనసభలో అన్నిటితో పాటు వీటిని ఈ విషయాన్ని కూడా అందులో చర్చించబోతుందా? సిఆర్డీఏ చట్టం ఒకటి గతంలో ఉంది కాబట్టి దాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని ఒకటి పెట్టబోతున్నారు. చట్టాలు రద్దు చేయడం అనేది మరి ఆ అంశం డిస్కషన్ కింద అంత పెద్దగా నాకు దృష్టికి రాలేదు. మరి నన్ను కంపెనీలో మరి మీకు ఎలా వస్తుందో నాకైతే అర్థం అవుతుంది. రాజధాని రైతులు భూములు ఇస్తారన్నారు, తిరిగి వాళ్ళు తీసుకోనంటారు, ఇస్తామని చెప్పారా? రాష్ట్రపతికి ప్రధానమంత్రి ఏమని మీరు అభ్యంతరాలు స్వీకరించడానికి ఇమెయిల్ పెట్టారు, ఆ ఇమెయిల్ కూడా పనిచేయని పరిస్థితి. ఒక విషయాన్ని నేను కూడా ఉదయం చూశాను, కొన్ని ఛానల్స్లో వచ్చింది, దాంట్లో బహుశా ఈటీవీలో దేంట్లో చూశాను అనుకుంటాను. అంటే ఇక్కడ నేను చేయడం కాదు కానీ మరి చేయకపోతే మాది కాదని మీరు అనుకుంటారు. మళ్ళీ అందుకని చెప్తున్నాను, నేను కూడా చూసి వెంటనే మా కమిషన్ అడిగారు, ఏమంటే ఈ ఛానల్లో ఇది వచ్చి ఏదో పని చేయట్లేదు, అడిగితే ఇంకో 2 రోజులు పోయిన తర్వాత అని చెప్పిన వస్తుంది అని అంటున్నారని అడిగితే వెంటనే వాళ్ళు కూడా ఐటీ డిపార్ట్మెంట్తో కూడా వాళ్ళు కన్సల్ట్ చేసి వెంటనే మళ్ళీ నాకు ఇమీడియట్ 5 మినిట్స్లో చెప్పారు, ఇదంతా వాస్తవం కాదండి, ఇదంతా వాస్తవం కాదు, అన్ని పనిచేస్తున్న సక్రమంగా ఉన్నాయి అని వచ్చింది. ఆ విషయాన్ని కూడా మళ్ళీ ఆ క్షణంకి ఇప్పుడు టెక్నికల్ గా ఒక రాత్రి చదవద్దు, అన్ని ఎక్కువ వస్తున్నప్పుడు ఒకదాని ఒకటి అవ్వచ్చు, ఇంకోటి కూడా జరిగింది. ఒకటి ఏంటి, మా ఈమెయిల్ ఏదైతే ఉందో, సిఆర్డీ ఏదైతే ఉందో, దాంట్లో మరి ఎవరు చేశారో విషయం తెలియదు కానీ ఒక ఇంకొక రైటప్ చేసి మీరు ఇక్కడే ఉండాలని చెప్పి మీరు ఈ రకంగా మీరు పంపించండి, మా సేమ్ ఇది అమరావతి తాలూకా ఎంబ్లెమ్ పెట్టి చేసి అదొక కార్యక్రమం కూడా జరుగుతుంది. అది కాదు, దాని నుంచి వచ్చిన లాభం లేదు, ఎందుకంటే మనం పంపిన దేనికి, ఇక్కడ రైతులకు ఉన్న సమస్యను తెలుసుకోవడానికి, ఒకవేళ ఏమైనా వాళ్ళు ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ అవకాశం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాం, వాళ్ళతో పాటు ఇంకా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు ఏమైనా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినా చెప్పుకోమని అనే విషయాన్ని మనం చెప్పాము. కానీ ఈ రకంగా చేసి సిఆర్డీ అంబులెమ్నే పెట్టి దాంట్లో రైటప్ పెట్టి ఇది మీరు ఇది పాస్ ఆన్ చేయండి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టి చేస్తే అది దానివల్ల ఫలితం లేదు. ఒకవేళ సేమ్ రిపీటెడ్గా వచ్చారనుకోండి, ఒకే దరఖాస్తు ఏమనుకుంటాము, ఇదంతా కూడా మ్యానిపులేట్ చేసి పంపిస్తానుకుంటాం. అదే కాకుండా వాళ్ళ అభిప్రాయాలు డిఫరెంట్ రైటప్లోనూ డిఫరెంట్ యాంగిల్స్లో వచ్చాయనుకోండి, దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దాని మీద డిస్కస్ చేయడానికి ఉంటుంది.
గత ప్రభుత్వం రైతులతో పలుసార్లు చర్చించిన తర్వాత భూములు తీసుకుంది. ఇప్పుడు మీరు రాజధాని ఇక్కడ నుంచి మార్పులు చేస్తున్న సమయంలో రైతులతో మరింత సంప్రదింపులు జరిపిన తర్వాత పోకుండా కానీ నేరుగా కాకుండా ఇలా ఎందుకు తీసుకుంటున్నారన్న ఒక చర్చ కూడా నడుస్తుంది సార్. ఈమెయిల్ ద్వారా ఎందుకు ఫిర్యాదులు తీసుకుంటారు, నేతగా ఎందుకు చర్చించలేదు? నేరుగా చర్చించాలంటే మేము చర్చించండి, రైతులు వచ్చి మేము చర్చించండి, మేము మేము వస్తున్నామని అంటే మన వచ్చారు నా దగ్గరికి. నాలుగు గ్రామాల్లో రైతులు వచ్చారు, వాళ్ళతో గంట సేపు కూర్చొని మాట్లాడాను, వాళ్ళకి కాఫీ ఇచ్చాను, తాగిపించాను, వాళ్ళతో ఏం చెప్పండి, మీ బాధ ఏంటి, మీ ఇబ్బంది ఏంటి, మీకు ఏం కావాలి, మీ పెర్సెప్షన్ ఏంటి చెప్పండి అన్నాను. వాళ్ళందరూ విషయాలు చెప్పారు, మా భూములు వచ్చి ఉన్నాయండి, మాకు ఇస్తున్న యాన్యుటీ సరిపోవట్లేదండి, మాకు ఇస్తున్న పెన్షన్ సరిపోవట్లేదండి, లేదు మాకు ఇచ్చిన ఏదైతే మాకు ఇచ్చిన ఇంతకుముందు వచ్చి పట్టాదారుడికి అలాగే ఎస్ఐనికి ఇచ్చిన డిఫరెన్స్ ఏది ఉందో అది బాధ అది తప్పండి, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మాకు ఇవన్నీ న్యాయం చేయండి అన్నారు. అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాము, తీసుకెళ్లాము. ఆయన దాని మీద కొంత మాకు సలహాలు కొన్ని సూచనలు ఇచ్చారు, ఆ ప్రకారం అది కమిటీ రిపోర్ట్లు కూడా అవన్నీ కూడా వస్తున్నాయి, రైతుల దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడైనా మాకు ఇబ్బంది లేదు, రైతున్నాం ఎవరిని వచ్చి మాట్లాడతామంటే మేము తయారుగా ఉన్నాము. అయితే ఒక ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారము అధికారులతో వచ్చి సిఆర్డీ ఆఫీసర్ని అది పెట్టి వాళ్ళకి చెప్పండి విషయాలు అన్నాము. అందులో ఏమి మేజర్గా వస్తున్నాయో దాన్ని అన్నీ కూడా సేకరేట్ చేసుకుని దాని మీద ఇష్యూ ఏదైతున్నాయో ఆ ఇష్యూల మీద అడ్రస్ చేస్తాం. దేన్ని గొడవండి, ఒకరి తరత ఇష్యూ అయిపోతే మేము వస్తాం మీ దగ్గరికి, ఎక్కడికి పారిపోం. ఏది ఇవాళ ఇవాళ ఈవినింగ్ వరకు ఇచ్చాం అభ్యంతరం కాదు, సలహాలు అభ్యంతరాలు లేదు, అభ్యంతరం కాదు, అభ్యంతరం కాదు, సలహా సలహా. వాళ్ళు 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 ఏ వాళ్ళు ఏది అడిగిన అభిప్రాయాన్ని వ్యక్తపరచమని చెప్పాం. ఎవరు 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 ఓ పని చేయండి, ఏ పది ఏ టీవీ ఛానల్ అయితే రాసిందో ఏబిఎన్ లాగా వచ్చింది అనుకుంటాను. మనం వినండి, మరి మరి ఛానల్ పేరు చెప్పబోతే మరి ఇంకేంటి, మరి ఛానల్ పేరు చెప్పొద్దు, మీరు టీవీలో రాలేదని వాళ్ళు చెప్తాను చెప్పొద్దు అంటే ఎలాగవుతుందండి, మరి ఛానల్ పేరు చెప్పకపోతే ఎలాగవుద్ది, మరి అను ఆర్గ్యుమెంట్ చెక్కి చెప్తున్నాను. మీడియా పరంగా దయచేసి మీడియా పరంగా మీడియాకి మీ వెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా మీరు అందరి అభిప్రాయాలతోని అన్ని ఓపెన్ మైండ్ తో ఉంటే మాకు అభ్యంతరలే. ఏదైతే కొన్ని పత్రికలు కొన్ని ఛానల్ ఉన్నాయో ఏబిఎన్ లేకపోతే ఈటీవీ లాంటి ఛానల్స్ ఏమన్నాయో వాళ్ళకి కొంత వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఉన్నా అందుకని మేము పేరు చెప్పవలసి నాకేంటి, నాకేం కోపమా, లేకపోతే నేను వ్యాపారంలో మాకు భేదాలు ఉన్నాయా, లేదా మాకు వ్యవసాయం ఉన్నాయా చెప్పండి, ఇది కాదు కదా. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డివిజన్ ఈయన ఈ చీఫ్ ఇంజనీర్ ఏపీసీఆర్ ఏం రాశారో చూడమన్నాను సార్. చెప్తున్నాను కదా బాబు, ఆయన చెప్పింది, మరి ఎందుకు వచ్చింది అది నేను అంటే అందుకే మీకేమన్నా అందుకే ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ మీరు అడిగింది అండి, మరి డైవర్ట్ చేయకండి, డైవర్ట్ చేయొద్దు దయచేసి. నేను మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు చెన్నై ఐఐటి ఇచ్చింది అన్నారు, నేనేమంటే దాన్ని ఎప్పుడు చెప్పబోతున్నా అంటే మీరు వచ్చి తొందరపడి నన్ను డైవర్ట్ చేస్తారు, కానీ అది అంతా కూడా వాస్తవ విరుద్ధం అని నా దృష్టికి రాదు అని నేను కూడా ప్రతిరోజు చూశాను. నేను ఏమి చెప్పండి, మీరు కూడా పని చేయండి, చెన్నై ఐఐటికి డైరెక్ట్గా మీరు ఒక లెటర్ రాయండి, ఒక మెయిల్ పంపించండి, రెస్పాండ్ వస్తుంది కదా, ఇంకోసారి సత్యబాబు గారు వచ్చిందండి నేను చెప్పారనుకోండి, నేను కూడా ఇప్పుడు రాదు సార్, నేను మీరు చెప్పింది మళ్ళీ నేను మొత్తం 500 త్రో అవుతాను. నా దృష్టికి అయితే క్లియర్గా వచ్చింది, రిపోర్ట్లో పెట్టింది సార్, బీసీజీ రిపోర్ట్లో పెట్టి ఇది రవీంద్రనాథ్ కమిటీ రిపోర్ట్లో వచ్చి ఈ కాదని చెప్పింది, శివరామకృష్ణ కమిటీ చెప్పింది కూడా అదే, శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందండి మనకి. నేను మీరు ఎక్కడ తీసుకుపోతాను, నన్ను మళ్ళీ మళ్ళీ మొదలు తీసుకెళ్తాను, దయచేసి చదవద్దు. ఇవాళ వచ్చి అది గతం కదా అయిపోయింది సబ్జెక్ట్, ఇక్కడ 100 అడుగులు చంద్రబాబు నేను ఏం చెప్తున్నాడు, ఈ ఇది అసెంబ్లీ వచ్చి తాత్కాలిక ఎవరన్నారు పర్మనెంట్ అసెంబ్లీ కట్టాను అన్నారు, మీ అందరూ చెప్పండి ఒక్కరైనా పర్మనెంట్ అని చెప్పండి, మీరు చంద్రబాబు నాయుడు అన్నాడు అని చెప్పండి, మీరంటే నేను తలదించుకొని నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, చెప్పండి మీ అందరూ ఏ ఒక్కరని చెప్పండి, ఎస్ అది పర్మనెంట్ అండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పాడు మీకు, మీరు ఎందుకండి అది అంటారండి, మీరు ఒక్కరు క్వశ్చన్ వేయండి నాకు, నేను ఒప్పుకుంటాను, ఎప్పుడు అన్నాడా చంద్రబాబు నాయుడు, ఇవాళ అంటున్నాడు పర్మనెంట్ అండి, అది తప్పు కదా, దాన్ని మీరు ఎవరైనా ఖండించారా, మరి అడగాలి కదా ఏమయ్యా మా వాళ్ళు ఇది అన్నావు మరి అంటే అది చెప్పిందంత నేను చెప్పిందంత తినిస్తున్నాను అడగట్లేదు మీరు నన్ను క్వశ్చన్, నన్ను అడిగారు మీరు, నన్ను అలాగే ప్రదర్శనం ఇది, ఇది మీకు మీ పత్రికలు పూర్తి చేయొచ్చు ఉంది, మీరు ఏ ప్రశ్న అయినా మమ్మల్ని వేయచ్చు, ఏదైనా అడగచ్చు,
దానికి వచ్చిన లోపలి మళ్ళీ అంటే అది కాదండి, మరి మా పత్రికలో అందుకోతలుగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఈ అసెంబ్లీని ఇది పర్మనెంట్ ఇదే పర్మనెంట్ అన్నాడా అంటే, మరి కొత్త అసెంబ్లీకి ఎందుకు ఫౌండేషన్ వేశారు? ఈవేళ ఏ రకంగా అది పర్మనెంట్ అంటారు చెప్పండి, తప్పు కదా అది. అంటే మా ఆయనకి మాకు తేడా ఏంటంటే, ఆయన వ్యక్తిగతంగా ఆయన స్వార్థం కోసం ఆలోచన చేస్తారు, మేము వచ్చి సమగ్రంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాం కాబట్టి ఈ డిస్కషన్లు. ఏదైనా కార్యక్రమం చేస్తే నాకు అందులో ఏమొస్తుందని చూస్తాడు, ఏది చేయండి. మేము ఆ లైన్లో మాది కాదు. దానివల్ల పది మందికి బాగోవాలి, రాష్ట్రం బాగుపడాలి, అన్ని వర్గాలు బాగోవాలి, అటు రైతులు కానీ ఇటు కార్మికులు కానీ ఇటు నిరుద్యోగ యువత కానీ అందరికీ ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ఆలోచనతోనే ఏ కార్యక్రమం చేస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీద ఖర్చుతోనే అమరావతిని దంపుతున్నారంటారు సార్, నా మీద ఖర్చుతో అమరావతి. నీకు చెప్పాలి ఎవరు చెప్పాలి చేయండి. ఏదండి తప్పకుండా ఏవైతే ఇక్కడున్న 20% పైబడి ఏవైతే ఉన్నాయో బిల్డింగ్లు కడుతున్నారో అవన్నింటినీ పూర్తి చేస్తాం, అన్నింటినీ వాడుకలోకి తీసుకొస్తాం, అన్నిటికీ ప్రతిమేయాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి అసెంబ్లీని మా రికమెండేషన్ ప్రకారం వచ్చిన దాంట్లో రికమెండేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండాలనేది రికమెండేషన్లో కూడా ఉన్నది. ఇంకా మేము ఫైనల్గా దాని మీద డిస్కషన్ జరుగుతుంది, ఇది ఉంటుంది. దాన్ని తప్పని అడుగుతాం, మన ఎమ్మెల్యేలు సైకు ఎక్కడ ఉంటారు, ఉండాలి కదా అండి. ఇక దానికి తప్పలేదు, అన్నింటినీ ఉపయోగించుకుంటాం. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈ ప్రాంతం ఎందుకంటే రైతుల పట్ల మాకు సానుభూతి ఉంది, ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం. దీన్ని అభివృద్ధి చేసుకుంటేనే మనకు కావాలి, దీని అభివృద్ధి కూడా మా బాధ్యత. 13 జిల్లాల తాలూకు అభివృద్ధి అంతా ఇదో, ఇది 13 జిల్లాలో ఇది ఒక జిల్లా, 13 జిల్లాలో ఈ ప్రాంతం ఒక జిల్లా, దీని అభివృద్ధి మా బాధ్యత, 13 జిల్లాల అభివృద్ధి మా బాధ్యత. ఆ ప్రకారం ముందుకెళ్తాం. దయచేసి మీకేమైనా పరిస్థితులు ఉంటే మీరు వ్యక్తిగతంగా చుమ్మెట్టుకోండి, మాకు మీ టీవీ మీ డబ్బులు మీ ఇష్టం. మీ జీతాలు పనిచేస్తున్న ఫ్యామిలీకి ఫ్యామిలీస్ అన్నిటికీ వాళ్ళు జీతాలు ఇస్తున్నారు, అది వాళ్ళ తాలూకు మేనేజ్మెంటు మీ ఇష్టం, మీరు చుమ్మెట్టుకుంటారు. మేం చేస్తాం దానికి? మీ వద్దండి, మీరు మానేస్తారా చెప్పండి, మానరు కదా, మానతారా, మానరు, మీ ఇష్టం. మీరు సంబంధం చెప్తుంది బాబు, చేయొద్దు, ఇద్దరు రావండి, ఇద్దరు రావండి, దయచేసి మమ్మల్ని నమ్మండి. ఏదైతే గత ప్రభుత్వం చేసిన అన్ని ఒప్పందాలని మేము నిర్వర్తిస్తాం, కానీ చంద్రబాబు నాయుడు మా ట్యాబ్లో పడకండి. ఓసరిపల్లి రాజకీయ అతనికి బాధ వస్తే అందరికి బాధ వచ్చినట్టే, అతనికి కష్టం వస్తే, అతనికి ఏదైనా జబ్బు చేస్తే అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నట్టే. ఆయన ఉద్దేశం అది, మా ఉద్దేశం అది కాదు. మా ఉద్దేశం నాకు బాధ వచ్చినా రాష్ట్రం బాగోవాలి, 5 కోట్ల మంది పేదలు బాగోవాలి. మాకు జగన్మోహన్ రెడ్డి దాకా ఏదైనా జ్వరం వస్తే, నాకు జ్వరం వస్తే వచ్చింది తప్ప, నేనేదో ట్యాబ్లెట్ వేసుకుని తప్ప, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది కాన్సెప్ట్ మాది. ఆయనకి మాకు తేడాది, ఆయన మైండ్స్ ఎవడైనా నవ్వుతాడండి, అయినా ఆయన చేస్తున్న దానికి, ఆయన కార్యక్రమానికి దేని గురించి జోలు పడతాడండి? జోలు పడిన డబ్బులు ఎవరికి ఇచ్చాడు చెప్పనండి, ఇక్కడికి వచ్చి ఏ ఉద్యమానికి చెప్పనండి? అంత ముందు వచ్చి రాజధాని కోసం ఉండి పెట్టాడు, దాన్ని ఏం చేశాడు చెప్పనండి? ఇప్పుడు అడిగితేనే చెప్తాడు, నేను ఇంతవరకు ఎందుకు ఏ పత్రికలు ఎంత వచ్చిందని లెక్కలతో కలిపి ఎందుకు ఏబిఎన్ రాయలేదు, ఎందుకు ఈటీవీ ఎందుకు డబ్బులు వచ్చాయని చెప్పి ఎందుకు చూపెట్టలేదు, ఎందుకు అడగట్లేదు చెప్పండి? 5 సంవత్సరాలు ఏం చేశాయి చెప్పండి. నేను అడుగుతా అందుకో, అంటే ఏంటి ఏదంటే, నిన్న కొన్ని టీవీలు చూస్తాం, ఓ రాత్రి చూస్తున్నాం, అన్ని వేస్తున్నారు. ఏది నేను అడిగిన క్వశ్చన్కి, ఎప్పుడు సమస్య వచ్చినప్పుడే పార్దాన్ని తీయడం కాదు, ఆ వచ్చిన 5 సంవత్సరాలు జరుగుతున్న పరిణామాల్లో రావాలి కదా ప్రక్రియలోకి. నిజంగా వ్యవస్థ పట్ల వచ్చి మీకు అంత అంకితభావం ఉండి, సమాజం పట్ల అంత అంకితభావం ఉంటే కాదు. ఇప్పుడు అది కనిపిస్తుంది, సామాజిక వర్గం పట్ల ఉంది తప్ప సమాజం పట్ల లేదు, అందుకే ఈ దౌర్భాగ్యం. పరిపాలన వికేంద్రీకరణ అని మీరు అన్నారు నిన్న, జనసేన బీజేపీ అమరావతిలోనే కంటిన్యూ చేయాలి లేదా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారు, ఏమో అది వాళ్ళ పార్టీ విధానం, వాళ్ళ సిద్ధాంతం, అది చేయని ఎంత ముందు, అది ఇప్పుడు చేయడం మానేశారండి, అది చేయలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారా అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికి జ్ఞానోదయం అయిందా? 20 రోజులు అవ్వలేదా చెప్పండి, వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయిందా చెప్పండి? నందరి కోరుతున్నాడు, వాళ్ళ పార్టీ విధానం అది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ మేము అధికార పక్షం ఉండి మాది, వాళ్ళు ప్రతిపక్షాలు, వాళ్ళు ఉనుకులు కాపాడుకోవాలి,
కాబట్టి ఏ కార్యక్రమాలు అది చేసుకుంటారు. ఆ కార్యక్రమాలతో మాకేం సంబంధం? మాకేం సంబంధం లేదు. వాళ్ళు ఎవరెవరితో కలిసినా, ఎవరెవరితో పోయినా, ఎవరెవరితో విడినా, ఎవరెవరితో ఏదైనా మాకు సంబంధం. ఎందుకంటే మాది, మాకు ఒక విధానం ఉంది, మాకు కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉంది. మాకెందుకు కాదు సార్, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే మేము ఏం చెప్పాలి సార్? ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్పాలి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేసే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. ఆ ప్రశ్న ఎందుకు నువ్వు అడగలేదు? ఎందుకు నోటిఫికేషన్ ఇప్పుడు అడుగుతున్నావు? అది కాదు, ఇప్పుడు అమరావతి అంటున్నారు సార్. అది 5 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చాడా? నేను చెప్పిన వరకు మీరు ఎవరు అడిగారా? ఆగండి, అలాగే మీరు చెప్తారు, చెప్తారు. ఇప్పుడు తొందర ఎందుకు? మేము చెప్తాం, ఆగండి. ప్రభుత్వం రెస్పాండ్ అయినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. 5 సంవత్సరాలు వచ్చి అడ్రస్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా, ఎక్కడో తెలియకంట ఉన్నప్పుడు వచ్చి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలే మేము చెప్పిన వరకు. ఇప్పుడు వచ్చి ఇంకా 10-7 నెలలు అయింది, ఎండా బొడ్డి ఇడిచాము, ఇంకా కార్యక్రమం మొదలు పెట్టాము, ఏదో మేము ఇచ్చిన ఇది నవరత్నాలు వచ్చి అమలు జరుపుతున్నాము, ఇంకా కొత్త విషయాలు తీసుకొస్తున్నాము. రాష్ట్రాన్ని ఏ రకంగా ఉన్న అనాదిగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఈలోపు వచ్చి మీరు ఎక్కడంటే 2 రోజులు ఆగి తెలుస్తుంది కాబట్టి ఎందుకు? అంటే మూడు రాజధానులు, మూడు రాజధానులు అంటారు, మూడు అన్న అది వచ్చిన రికమెండేషన్, అది మేము అండి వెళ్ళి. మేము వచ్చింది రేపు చెప్తాం, ఇవాళ చెప్తాను నీకు. ఇవాళ చెప్పాం, అవసరమైతే ఇంకోసారి కలుస్తాం, లేకపోతే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అవసరమైతే ఇంకోసారి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం, అవసరమైతే ఇంకోసారి కలుస్తాం, అవసరం లేకపోతే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఏదండి ఇయ్యాలని మీ కోరిక? నేనేమనలేదే. ఎవరన్నారు? ఏమో నాకు తెలియదు, నాకు తెలియదు. అన్నిటికీ ఒకవేళ మీరేదని చెప్తే ఆ విషయం కూడా తీసుకెళ్ళి సార్. పత్రికా సమయం జరిగిందండి, కొంతమంది పత్రికా సోదరులు అడిగారండి సార్, మిగతా పార్టీలు కూడా పిలిస్తే బాగుందండి అని మేము డిస్కస్ చేసుకుంటాం. ఒకవేళ మీరేమని చెప్తే అప్పుడు సలహా కింద అది తీసుకుంటాం. అంతేగాని మేమేదో అనుకోలే, కాదు మేము అనుకోలేదు, మేము అనుకోలే ఆ విషయాన్ని అనుకున్నామా? కావాలి, అవసరమా? అవసరమా సార్? ఎంత అన్యాయంగా ఉందంటే సార్, ఎంత అన్యాయంగా ఉందంటే తల్లి నువ్వు ఆలోచించు. ఇంకండి అసెంబ్లీ పెట్టారు, అసెంబ్లీ వచ్చి ఇక్కడ వచ్చి అన్నారు, అసెంబ్లీలో సమావేశం పెట్టారు. సమావేశం ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో ఈ ప్రాంతానికి వచ్చి అమరావతి నామకరణం చేస్తున్నాము, ఈ ప్రాంతంలో అసెంబ్లీ, ఈ ప్రాంతంలో శాసనసభ, ఈ ప్రాంతంలో పెడుతున్నాము ఇది విషయాన్ని, ఈ విషయం సభకు తెలియజేస్తున్నాం, ఇంకేమైనా మీ అభిప్రాయం ఉంటే చెప్పండి అని చెప్పారు. అంతేనా ఉందా కదా? ఆ భాష మాని 10 మందిని పిలిచి ఇక్కడ పెడుతున్నాం, మీ ఉద్దేశం ఏంటి అడిగారా? పోనీ ఆవాళ్ళు ఇచ్చిన రైటింపులో కానీ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అన్నారా? మేము ఇక్కడ పెడుతున్నాము, ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి దీన్ని నామకరణం చేశాము, మీకేమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పండి. కరెక్ట్ చెప్పు, ఒక్కసారి ఆ వీడియో వింటావా? ఆయన భాష వింటావా? ఆయన భాషలో చెప్పారు, తెలుగు అచ్చ తెలుగులో చెప్పారు. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, మరాఠీ కానీ, ఒరియా కానీ, కన్నడ కానీ, తమిళం కానీ, ఏది కాదు, తెలుగులో మాట్లాడిన భాష ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో, నేను గబగబగా చెప్పిన విషయాన్ని ఆయన క్షుణ్ణంగా ఒక 5 నిమిషాలు వచ్చి అందరికి అర్థమయ్యేటట్లు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఇక్కడ వచ్చి ప్రకటన చేశారు, ప్రకటన చేసిన తర్వాత నేను ఇంకేం మాట్లాడతాను దీని కింద? ప్రకటన చేయకుండా పోనీ చర్చ అంటే ఇప్పుడు ఏమైనా మేము మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు దీన్ని ప్రకటన చేసిన తర్వాత మేము ఏమైనా మాట్లాడితే ఈ ప్రాంతాల్లో ప్రాంత విభేదాలు వస్తాయి, ప్రాంత అసమానం ఇవన్నీ వస్తాయి. 30,000 ఎకరాలు అంటున్నారు, 30,000 ఎకరాలు అవసరమే, నేను కూడా ఒప్పుకుంటాను, దానికి కాదన్ను, కానీ అది ప్రభుత్వ భూమి ఉండి ఉంటే బాగుండేది. ఎందుకండి దీన్ని పచ్చని పొలాలని దీన్ని ఎందుకు చేస్తారు? తీయండి, అది తీయండి వీడియో. ఆ వీడియోలో కానీ నేను చెప్పిన వాటిలో ఏ ఒక్క తప్పునే నేను దీన్ని దేనికి త్యాగం చేస్తాను, దాన్ని వక్రీకరించి మీరు మాట్లాడతాలిగా, అది కూడా మార్ఫింగ్ చేసేస్తారా మీ వేబీఎల్ వాళ్ళు? చెప్పండి, అంత ధర్మేనా? ఏంటి అది, క్లియర్ కట్గా ఉంది కదా. ఆయన ఏం చెప్పాడు? నువ్వేం మాట్లాడుతున్నావు, ఏమని ప్రశ్నిస్తున్నావు? ప్రజలు ఏమనుకుంటారు చూసిన వాళ్ళు, 5 కోట్లు ప్రజలు చూస్తారు, ఏమనుకుంటారు చెప్పండి? అంగీకారం అంటాడు కదా, మరి భాష దీని అంగీకారం అంటామా? దీని అంగీకారం అంటామా? లేదంటే చర్చకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి, మాకు అవకాశం లేదు కాబట్టి అని చెప్తామా? అవును, మాట్లాడిన భాష ఏంటి? మాట్లాడిన భాష ఇదమ్మా, మాట్లాడిన భాష ఇదే. 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే బాగుండేది, విభజన చట్టంలో ఉంది కూడా, మీరు ఎందుకు దాన్ని ఉపయోగించుకోవట్లేదు, ఎందుకు ఈ పచ్చని పొలాలు చేస్తారు అని చెప్పి అన్నారు.
ఓకే ఫైనల్ ఇంకో విషయాన్ని ఇవాళ జరిగిన సమావేశం దాంట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాము, వారు అన్ని విషయాలు కూడా ఆయన దృష్టికి మేము పరిచయం తీసుకెళ్లాము, ఆయన కూడా కొన్ని ఆయన అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచారు, అవి కూడా డిస్కషన్ లో పెట్టుకోండి చూడండి ఫైనల్ గా రిపోర్ట్ ఇచ్చాము అన్నారు. దీంట్లో మీరు ఇందాక వ్యక్తపరిచిన రైతుల విషయం కూడా డిస్కషన్ వచ్చింది, వారికి కూడా ఉన్నదానికంటే ఇంకా మెరుగ్గా ఏం ప్యాకేజ్ ఇవ్వాలి ఏ రకంగా చూడాలనేది కూడా డిస్కషన్ వచ్చి అవన్నీ కూడా అందులో రేపు కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు అన్ని పొందుపరుస్తాము. దయచేసి మీ ద్వారా ఆఖరిగా నేను రైతులను కోరుతూ చంద్రబాబు మాయలో పడకండి, అతని వ్యక్తిగత స్వార్థం తప్ప మోసం చేస్తున్నాడు. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఎందుకంటే రైతాంగానికంటే బ్యాండ్ అంబాసిడర్ ఈ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు బ్యాండ్ అంబాసిడర్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ కంట్రీ, భారతదేశంలోనే ఎవరైనా సరే ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఆయన స్ఫూర్తితో వచ్చింది ఈ పార్టీ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు. సో కాబట్టి ఏ రైతుకి చిన్న ఇబ్బంది వచ్చినా చిన్న కష్టం వచ్చినా చిన్న వస్తే ఆయన అక్కడ చిన్న కష్టం వస్తే ఇబ్బంది వస్తే మాకు పెద్ద ఉపద్రం వచ్చినట్టు లెక్క, మాకు చిన్న బాధ పడితే మా ఎంతో మేము తలడిపోయిన పరిస్థితి మా రైతులకు. అందుకనే ఇవాళ రైతులకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఎక్కడ దేశంలోనే లేనట్టుగా వారికి సంబంధించి సపోర్టింగ్ ప్రైజ్ మద్దతు ధరలు వచ్చి అన్ని పంటలకి పెట్టింది రాష్ట్రం దేశంలోనూ ఆంధ్రప్రదేశ్ ఒకటే. అటువంటప్పుడు రైతుకి ఎందుకు ఇబ్బంది పెడతామండి? కాబట్టి దయచేసి మీరు చేస్తున్న ఉద్యమాల్ని ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించుకోండి. మీ ప్రాంతాన్ని గత ప్రభుత్వం ఇచ్చిన కంటే మెరుగ్గా ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఈ మొత్తం 13 జిల్లాలను అభివృద్ధి చేస్తాం, అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఏం కావాలి బాబు చెప్పండి, ఏంటి ఏంటి చెప్పండి, ఏం కావాలి? చంద్రబాబు మోసం చేశారు, ఇప్పుడు వైఎస్ జగన్ కూడా రైతులు మోసం చేస్తారు. పవన్ కళ్యాణ్ దేనికోసం అన్నాడు? ఏ సందర్భం అన్నాడు? ఏ సందర్భం అన్నాడు? బీజేపీ జనసేన కలిసి బీజేపీ బీజేపీ జనసేన పొత్తు మీద పొత్తు అయిన తర్వాత రాజధాని అంశంలో మాట్లాడారు. రాజధాని అంశంలో ఒక పని చేయండి మీరు, మిమ్మల్ని నా రిక్వెస్ట్ మీ అందరికి ఏంటంటే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు వారు తాలూకా ఏ ఊరిలో ఏం మాట్లాడారు అవన్నీ తీసుకొచ్చి సమగ్రంగా చేసి అప్పుడు నేను పిలవండి. ఏబిసిడిఎఫ్ అని అప్పుడు దేనికైనా సమాధానం చెప్తాను, ఆయనకి ఆయనకు ఒక క్లారిటీ ఉండి నిర్దిష్టంగా ఒక నిర్ణయం అనుకుని మేము చెప్తున్నాం ఫస్ట్ నుంచి కూడా. ఏం చెప్తున్నాం? ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి మా ధ్యేయం, మా ముఖ్యమంత్రి ధ్యేయం. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తాలూకు సంక్షేమమే మా తాలూకా ధ్యేయం. ఒక సామాజిక వర్గం గురించో ఒక ప్రాంతాన్ని గురించో ఒక వ్యక్తుల గురించో ఒక స్నేహితుల గురించో ఈ ప్రభుత్వం లేదు అని చెప్తున్నావా? ఆయన అలా చెప్పాడు ఇప్పుడే, ఈ 5 సార్లు చెప్పిన అలా చెప్పాడు. రోజు కూడా చెప్తుంటే దాని సమాధానం అక్కడే, రేపు ఏం చెప్తారు తెలుసుకుంటారు మళ్ళీ మాట్లాడతారు. ఇందుకు వాళ్ళు చెప్పాను అనుకో, మళ్ళీ రేపు కూడా చెప్తే. అందుకు ఆయన క్లారిటీ లేని వ్యక్తులతో రాజకీయాల్లో వచ్చి ఒక నిర్దిష్టంగా ఒక అభిప్రాయం ఉన్నది ఉండాలి. పొత్తు చెప్పింది వాళ్ళకి కొన్ని పార్టీలకు ఉనికి కావాలి. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లోనూ 0.1% 2% 0.8% వచ్చాయి. ఆ 0.1 ఆ 0.8 కలుపుకుంటే 2% అవన్నీ సస్టైన్ అవ్వాలనుకుంటే వాళ్ళు రాజకీయం మునికి కావాలి కాబట్టి మునికి వాళ్ళ వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పేముంది? ఇది 24లో ఎప్పుడు వస్తారండి అధికారంలోకి? వాళ్ళేం జ్యోతిష్లా? చెప్పండి, వాళ్ళేం జ్యోతిష్లా కాదు? పవన్ కళ్యాణ్ గారు జ్యోతిష్లా? లేకపోతే ఇంకెవరు జ్యోతిష్లాలు 2024 అధికారంలోకి వస్తారానికి? కానీ ఆయనే జ్యోతిష్యుడి, జ్యోతిష్యుడి. కానీ ఒక విషయాన్ని మీకు మనం చేస్తాం, ఒక విషయాన్ని మీకు ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఏంటి ఆ మాత్రం ఎంతో అనుభవం. నేను చంద్రబాబు నాయుడు లాగా నేనే సూపర్ అయిన ఆయన మనిషిని నేను కాదు. అందరితో పాటు ఒక రాజకీయ వ్యక్తిగా ఒకటి మాత్రం మీకు, ఏ ప్రభుత్వం లేని సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏదైతే మొన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో అటు రైతు కానీ ఇటు రైతు కానీ రైతు కూలీ కానీ బలహీన వర్గాలు కానీ లేకపోతే నిరుద్యోగులు యువత కానీ లేదా మహిళా స్వాధీనులు కానీ వారికి ఇచ్చిన మాటను వచ్చి మనం నిలబెట్టుకున్న ప్రభుత్వాలు, అలాగే ఎన్నికల ప్రణాళిక పెట్టిన అంశాలను నెరవేర్చిన ప్రభుత్వాలు, ఇష్యూ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు సమస్య పట్ల వెంటనే స్పందించి దాని పరిష్కారం చూపిన ప్రభుత్వాలు కొలకాలం కొనసాగుతుంటాయి. అందులో ఎవరూ ఏం చేయలేదు. ఆ దిశగా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు.
సో కాబట్టి మా నమ్మకం మాది, మా నమ్మకం అది, మన పక్కన ఉన్న ఒరిస్సా కానీ లేదా అటు ఉన్న ఉత్తరాంధ్ర ఉన్న గుజరాత్ కానీ ఆ దిశగా మా ప్రభుత్వం కూడా ఉంటుంది అనేది మేము ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. ఇవాళ పార్టీలు అన్ని ప్రతిపక్షాలు కలుస్తుంటే పోతుంటాయి, ఇవన్నీ ఏ రోజు ఎప్పుడు కలుస్తారు, ఏ రోజు ఏమవుతారో అది లేదు. సరే చూస్తుంది బాబు, మేమెవరితో మేము పందాలు కాసుకోవడం అయిపోయింది, మాకెవరితో లేదు, మాకు ఏమీ పెద్ద బేజాలు లేవు. మా పని మేము రాజ్యాంగబద్ధంగా మాకున్న పరిధిలో మేము చేసుకెళ్తాము. ఆ ప్రకారమే అవసరమైతే ఎవరినైనా సరే మా మా ఆ పరిధిలో కావాల్సి మనం అడుగుతాము, ఆ పరిధిలో వెళ్తాము. మంచి జరగాలని కోరుకుంటున్నాం మేము. అంతేగాని వాళ్ళకి వచ్చి మేము తగ్గుపడి మేమే పట్టుదలలు పంతాలు ఊరికిన యుద్ధాలు తొడలు కొట్టడాలు ఛాలెంజ్ చేయడాలు మీ సంగతి తాడు తీస్తా ఉన్నాడు, మీ సంగతి తెలుస్తా ఉన్నాడు, మాకు రావా భాషలు. సో కాబట్టి తప్పకుండా ప్రజా అభిప్రాయ ప్రకారము మేము ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది, మంచిగా జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది, మీకు కూడా మేలు జరుగుతుంది. కొత్త నిన్న కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం మీ అందరూ కూడా మిలాగ సోదరులు అందరూ కూడా బాగుంటారు. డోంట్ వరీ అండ్ ఆల్ ఆర్ హ్యాపీ.